సో ఇంకా ఇంకొకళ్ళ గురించి చెప్పాలి. ముందుగా మా కాజల్ గారి గురించి చెప్పాలి. చాలా వర్సటైల్ ఆర్టిస్టు, ఎన్నో సినిమాలు ఆవిడ ఇంతకుముందు చేసిన సినిమాలు త్వరత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు అనిపించేది. ఇటువంటి మంచి ఆర్టిస్ట్ ఇంత టాలెంట్ ఉంది, డాన్స్ కానీ అందం కానీ లేకపోతే అటు నటన వైదుష్యం కానీ ఉన్న, ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందో యాక్ట్ చేద్దాం చెయ్యాలా. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను అదే అంటుంటాను, ఈ చిచ్చా చిచ్చా అని సినిమా అంతా నన్ను ఎప్పుడు అంటే అక్కడే ఏ ఇప్పుడే చెప్పినా ఉమ్మర్ పచాస్ పారే లేకిన్ షకల్ మేరీ తీసుకు చేసి ముజే కోయి చిచాయా అంకిల్ కా ఉస్కితో ఐసికి తైసి. సరే ఇవాళ అన్నాను పొద్దున, అమ్మా మనం ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం సరే, నువ్వు చీచా చీచా అని పిలిచిన టార్చర్ పెట్టినావు, ఓ పని చేద్దాం నెక్స్ట్ సినిమాలో మనం హీరో హీరోయిన్ యాక్ట్ చేద్దామన్న ఈ మాట ఇంటికి పోయి వాళ్ళతో చెప్పిన, మా భార్య మా అబ్బాయి కూర్చుంటే వాడు కోపం వచ్చింది మావాడికి మోక్షుకి, ఏం డాడీ నేను కుర్ర హీరోయిన్ నేను ఎక్స్ట్రా అవ్వబోతున్నాను నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు, ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని ఉండను. నాకు అర్థం కాదు కాసేపు అని అన్న నిన్ను గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని ఇంకేమంటాం. సరే చూస్తారు ఒక మనం చాలా గర్వించదగ్గ నటి ఆవిడ, చాలా ఎడతాదో ఒక తెలుగు నటి అంటే చాలామంది ఉన్నారు శాశ్వతంగా ఎన్నో రకరకాల సినిమాలు చేస్తూ, ఈ సినిమా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పాత్ర అద్భుతమైన పాత్రను పోషించి చిరస్థాయిగా అంటే ఎన్నో సినిమాలు చేస్తాం, నటనకి మాత్రం నటన గ్లామర్ పాత్రలు చేస్తాం, అలాగే ముఖ్యంగా వెనకలు అలాగే ముఖ్యంగా దీంట్లో నటనకి ఆవిడ చిరస్థాయిగా ఆవిడ పేరు నిలిచిపోతుంది, ఇంకెన్నో సినిమాలు కూడా చేయడానికి ఆవిడని ప్రభావితం చేస్తుంది ఈ సినిమా, ఎన్నో తన ఉన్నో నటనను ఆవిష్కరింప చేయడానికి. సరే ఇంకెంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ముఖ్యంగా కాదు ప్రతి పాత్ర అద్భుతమే, రేపు చూస్తారు మీకు. ముఖ్యంగా ఎందుకు అంటున్నానంటే మొదటిసారి ఒక పరాయి భాష అతని పేరు అర్జున్ రాంపాల్ గారితో యాక్ట్ చేయడం అనేది ఒక మంచి అనుభూతి నాకు, అర్జున్ రాంపాల్కి చాలా మంచి అనుభూతి. దాంట్లో అంటమాట రే చార్మినార్ సెంటర్లో కుర్సీ వేసి కూర్చుంట ఒక్కొక్కటి నుంచి పైదాకా కీమా కొట్టినట్టు కొట్టి కీరి దాగిపోతా, ఇట్లాంటి అద్భుతం డైలాగులు ఉన్నాయి. పేగులు బయటికి తీసి బోటి కొట్టి కోటిలో చాడు తినిపోతా నా కొడక, ఇట్లాంటి అద్భుతమైన సినిమా చూస్తారు రేపు, ఎంత బాగుంటుందో సినిమా కాంబినేషన్ మా ఇద్దరిది. అలాగే ఎందుకంటే మా ఇక మిగతా